కాసేపు కూర్చొని వెళ్దాం రండి. తండ్రి పరంధామ శ్రీకృష్ణ వాసుదేవ. రాంబాబు నువ్వా? ఇలా శివాలయంలో నంది పోదులు పడుకున్నావుంటాయా? అంటే అది మెట్టు మెట్టికి నంది పోదోటి పెడతాను మొక్కును అనమాట అండి. అదనమాట భగవంతుడంటే మహాభక్తి మన రాంబాబుకి. అవునండి, మనం కేవలం ఆడే బొమ్మలం, ఆడించేవాడు ఆ భగవంతుడే కదండి. మనం ఆడే బొమ్మలు అన్నా. అక్కయ్య గారు ప్లీజ్, ఇక్కడ బాగుండదు. మీరు ఇలా గుడి ముందు రెచ్చిపోతే దేవుడు ఏమని అనుకుంటాడు. ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. మీ చిట్టి కూడా మనందరం ఆడే బొమ్మలు అనే అనేవాడు, కానీ నేను మీ చిట్టిని కాదుగా. ప్లీజ్ దయచేసి శాంతించండి. అదన్నమాట. ఏమీ తోటక అలా నాలుగుళ్ళు తిరిగి గుళ్ళు చూసేద్దామని బయలుదేరాయా? అవును, నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావేంటి? ఇది మన సూర్యగాడు రండి, రమ్మని ఉత్తరం రాస్తే 4 రోజుల క్రితమే వచ్చా. ఏమేవ్ విన్నావా? ఇది మన సూర్యబాబు వాళ్ళ ఊరు. ఎంతక్క ఇంకా 4 రోజులు ఇక్కడే ఉండి రోజు దైవ దర్శనం చేసుకోవచ్చు. అది మీరుండడానికే ఉండి ఎన్ని రోజులైనా ఉండొచ్చు. కాకపోతే సూర్యబాబు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఊరికి వెళ్ళారన్నమాట అండి. అదనమాట. ఎవరు వెళ్ళారు? అది వాళ్ళ బంధువులు ఎవరో పోతేను చూడడానికి వెళ్ళారన్నమాట అండి. అదనమాట. పోన్లేండి, ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వెళదాం, పదండి బయలుదేరదాం. వస్తావరా బాబు? మంచిది అనమాట అండి. వస్తానైనా? అదనమాట. కృష్ణ వాసుదేవ పరంధామ సుభూషణ శ్రీకృష్ణ. హాయ్. హలో, గుడికొచ్చారా? కాదు, బడికి. బడికా? అవును. మీ దగ్గర పాఠాలు నేర్చుకుందామని. పాఠాలేమిటి? రండి కూర్చోండి. చెప్పండి పాఠాలన్నారేమిటి? అవి ప్రేమ పాఠాలు. చూడండి శాంతి గారు, ఇంతవరకు నేను 50 ప్రేమ పెళ్లిళ్ళు జరిపించిన ప్రేమ పూజారిని. అసలు మగవాడు పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకోవాలనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ప్రేమ జీవిని. ఇంతకాలం నా మనసుకు నచ్చిన మంచి మనిషి దొరక్క ప్రేమించలేదు. ఇప్పుడు మీరు ఎదురయ్యారు. ఏదో తెలియని అనుభూతి నన్ను తొలిచేస్తుంది. బహుశా దాన్నే ప్రేమ అంటారేమో. అందుకే మన ఇద్దరం కొంతకాలం మనసారా ప్రేమించుకుని. శాంతి గారు వెనక పడిపోయారా పాపం? శాంతి గారు, శాంతి గారు, శాంతి గారు వెళ్ళిపోతున్నారేమిటి? ఇంతకాలం మీ మనసులో నిర్మలమైన స్నేహం ఉందనుకున్నాను. ఇంత వాసన కొట్టే కుళ్ళు ఉందనుకోలేదు. ఇది కుళ్ళు కాదు, మురుగు కాదండి. ఇదేమన్నా డ్రైనేజ్ సమస్య? కేవలం ప్రేమ సమస్య. ప్రేమ లవ్ కాదండి, ప్యార్ ప్రీతి. భాష ఏదైనా పదమే నచ్చదు నాకు. ఎందుకని? మగవాళ్ళలోని పశువాంచని ప్రేమ అని నమ్మి మోసపోయి ఉరిపోసుకుని చచ్చిపోయిన ఎందరో స్నేహితురాళ్ళు జాలి కథలు తెలుసు నాకు. ఇంకో ఉమలాగనో లక్ష్మిలాగనో మరో సీతలాగనో సుమతిలాగనో ప్రేమ అనే ఊబిలోకి దిగి నా మెడకి నేనే ఉరిపిగించుకునేంత తెలివి తక్కువ దాన్ని కాను. కానీ నా ప్రేమ పవిత్రమైంది శాంతి గారు. బలి ఇచ్చే గొర్రెకి ముందు పవిత్రంగానే పసుపు రాస్తారు రాంబాబు గారు. నా స్నేహితురాళ్ళ జీవితాల్లోని కష్టాలన్నింటినో చూశాక నేను ప్రేమలో పడకూడదన్న గట్టి నిర్ణయానికి చేరుకున్నాను. మా పెద్దలు నిర్ణయించిన వరుడు ముందే తలంచుతాను, కానీ ఏ మగవాడి ప్రేమకి తలొగ్గను. శాంతి గారు, ఇన్నాళ్ళ నుంచి మీరు నన్ను మంచి స్నేహితుడిలా పలకరిస్తున్నారనుకున్నాను, కానీ మీ స్నేహం వెనక ఇంతటి దుర్బుద్ధి ఉంటే ఇంకెప్పుడు నేను మీకు ఎదురుకాను. మీరు దయచేసి నా కంటి పడకండి. గుడ్ బై ఫర్ ఎవర్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సూటిగా చెప్పేయి. నువ్వు మాట చెప్పగానే ఆ పిల్ల ఎగిరి గంతేసి నిన్ను వాటేసుకుని నీ బుగ్గ కొరికేస్తుంది చూసుకో. కంగ్రాచులేషన్స్ రా. పార్టీ ఎప్పుడో? పార్టీనా? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే. వెరీ గుడ్. ఎక్కడ? ఎక్కడో ఎందుకు, ఇక్కడే. హర హర మహాదేవ. శంకర మహాదేవ. ఆగరాదు, ఏమిటి ఆవేశం? ఎలా రాస్కెల్, ప్రేమిస్తున్నానని చెప్పి శాంతి వాటేసుకుని బుగ్గ కొరకేస్తుందని వెధ సలహా ఇస్తావా? తలమాసిన వెధ. ఏమైందిరా, నీ బుగ్గ కొరకలేదని నీ బాధ? బుగ్గ కొరకలేదని బాధ కాదురా, చెంప పగల కొట్టినందుకు సంతోషిస్తున్నాను. ప్రేమంటే తనకు పడదని, చస్తే ప్రేమించరని, పెద్దవాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకుంటారని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పి వెళ్ళిపోతుంది. అదే అంత మాట అనేసి వెళ్ళిపోతుందా?
ఇదేమిట్రా ఇదో నవ్వుతూ మాట్లాడుతుంటే నేను ప్రేమిస్తాను అనుకున్నాను అది ప్రేమ కాదట ఒట్టి స్నేహమేనట తన పెళ్లి పెద్దవాళ్ళ ఇష్టమట ఇప్పుడు శాంతి తన పెళ్లి తన పెద్దవాళ్ళ ఇష్టం అంది కదా నువ్వు అట్నించి నడుకురా వాళ్ళ పెద్దవాళ్ళని మంచి చేసుకో నీకంటే మంచి అల్లుడు వాళ్ళ దొరకడన్న నమ్మకం వాళ్ళ కలిగించు శాంతి నేను కాబోతు నన్ను అడుగు ఏమిటో మళ్ళీ కొట్టావు ఈ ఆలోచన బాగలేదా ఈ ఆలోచన బ్రహ్మాండంగా నచ్చిందా అందుకే కొట్టాను వెంటనే వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ప్రొసీడ్ అయిపోతా శాంతి వాళ్ళ నాన్న దేవాంతకుడు ఆవలిస్తే నువ్వు ఎప్పుడో పదేళ్ల క్రితం సరదాగా కాల్చిన సిగరెట్ ఏ బ్రాండ్తో కూడా తక్కువ చెప్పేయగలడు ఆయన మనుషులు తేలిక నమ్మడం మరి ఎలారా తన కూతుర్ని చేసుకోబోయే వాడి తల్లిదండ్రులు కూడా తనకు నచ్చాలంటారా అందుకని దీనికి ఒక మార్గం ఉంది ఏమిటది నువ్వు వెంటనే మీ ఊరెళ్ళి మెమరాలను తీసుకొచ్చి వాళ్ళకి పరిచయం చేసే ఆయనే ఉంటే మంగళెందుకని నా ప్రేమను మా అమ్మ నాన్న ఒప్పుకుంటే నాకు ఈ సమస్య ఉండేది కాదురా పైపెచ్చు మా నాన్నతో ఛాలెంజ్ చేసి మరీ వచ్చాను ఇప్పుడు ఓడిపోయి ఆయన సహాయం కోరడం నాకు ఇష్టం ఉండదు మరి ఎలారా మీ అమ్మా నాన్నని జగన్నాథం గారు కలవంటే పని జరగదే రే ఐడియా రా గోపాలం గారు అక్కయ్య గారు ఒక్క నిమిషం ఏమిటయ్యా మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మన సూర్యగారి ఇంటికి వెళ్దాం రండి ఆగు వాళ్ళు ఇల్లు తాళం వేసి తాళం చెవి ఎక్కడో పాడేశారన్నావుగా అంటే అది ఆ తాళం చెవి వెతుక్కుపోయిన కాకి తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపడి ఇప్పుడే తాళం చెవి తీసుకొచ్చి తాళాన్ని గుచ్చేసి వెళ్ళిపోయిందట రండి ఆగు వాళ్ళ వాళ్ళు ఎవరో పోయారని సూర్య అమ్మ నాన్న వాళ్ళు ఊరెళ్ళారు అన్నావుగా మరే ఆ ఆ పోయిన ఆయన్ని శ్మశానానికి తీసుకెళ్తుంటే మధ్యదారులో సారా కొట్టు రాగానే టక్కు లేచి కూర్చున్నాట ఎలాగూ బతికేశాడు కదా అని ఇప్పుడే వాళ్ళు వచ్చేసారు రండి ఆగు అబ్బాయి అంత ఇదిగా బతిమాలుతున్నాడు కదా రెండు రోజులు ఉండే వెళదాం పదండి థ్యాంక్స్ అమ్మా బాబు నన్ను అమ్మ అన్నావా అవునమ్మా నేను ఇంటి వాడిని కావాలంటే ఈ క్షణం నుంచి ఈ ఊళ్ళో మీరు నాకు అమ్మా నాన్నలా నటించాలి మేము నీకు అమ్మా నాన్నలవా అవునమ్మా అమ్మా నాన్న చిట్టి అమ్మా అయ్యో అమ్మా బాబు నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాడంటే ఈ లైఫ్ కి ఏం కావాలి ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు ఏమ్రా మూర్తి చూసినవా నీ లెక్క ఫాల్స్ సినిమా తీస్తాననుకున్నావు రమేష్ బాబుని పెట్టి సూపర్ హిట్ సినిమా తీస్తున్నావే బాబాయ్ గారు బాబాయ్ గారు నీ తండ్రి ఎవరది నేనేనండి వారి మా మూర్తి గారి సినిమా కంటే జబర్దస్త్ సినిమా తీస్తున్నా నడుమగిట్లను వచ్చి ఖరాబ్ చేసినావు నీ సారీ అండి వీళ్ళు మా అమ్మా నాన్న నేను ఇక్కడ ఉన్నాను వచ్చారు సూరి వాళ్ళ నాన్నగారమ్మా నమస్కారం అండి నమస్తే ఈయన మా నాన్నగారు ఏడీనా వారి ఏంది వారి నువ్వు కచేరీలోకి ఇట్లా తాళం వేసేటోడివా అదిగో అక్కడే పొరపడ్డారు తమరు నేను గత జన్మలో ఏదో ఒక వాయిద్యం వాయించడంలో గొప్ప ప్రావీణ్యం కనబడిందని నా చిన్నతనంలో ఓ కోయ గారు చెప్పాడు అప్పటి నుంచి ఆ వాయిద్యం ఏమిటో కనుక్కోవడం కోసం కనపడిన ప్రతి వాయిద్యం వాయించేస్తున్నానన్నమాట ఎట్లనా ఇక్కడ తాళాలు కనపడ్డాయి వాయిట్ వాయిస్తున్నాను నమస్కారం అన్నయ్య గారు నమస్కారం ఇందా కాఫీ తీసుకోండి మీ గురించి మా సూరి చెప్పాడు రౌడీ రాణి కూడా ఇచ్చినవలే రౌడీ రాణే ఆవిడెవరు గదేన్ వయా ఇప్పుడు నీతోని ఒక పోరు రాలే పోరే కంగారు పడకండి అన్నయ్య గారు మా ఆయన అందరినీ సినిమా పేర్లతోనే పిలుస్తారు రౌడీ రాణి అంటే మీ ఆవిడని ఆయన ఉద్దేశం ఆవిడ గారికి కూడా ఇచ్చానండి మంచిది పో ఇందవా ఏంటిది ఇప్పుడు మీ మొగుడు పెళ్ళం ఇద్దరు కాఫీ తాగిండ్రలే దాని తాలూకు బిల్లు అన్నట్టు గదేన్ వయా డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే డెబిట్ నోట్ అనుకో రాదే లేలే నేను పైసలు తాన జరంత నిక్కచ్చిగా ఉంటానన్నట్టు ఇదిగోండి మేము మధ్యాహ్నం మీ ఇంట్లో భోజనాలు చెయ్యం గదేన్ వయా భోజనానికి 16 రూపాయలు చొప్పున బిల్లు వస్తుందేమో అని భయం తమరు డబ్బు దగ్గర చాలా నిక్కచ్చాడు మనిషి కదా అవుమల నేను పైసలు తాన బరాబర్ ఖచ్చితంగా ఉంటా ఏమిటండి ఏమన్నారు డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉంటానన్నా అవుమల ఆవేశపడకు ఆగిపో కావలించుకుంటే చొక్కా నలిగిపోయింది కాబట్టి అందుకు 10 రూపాయలు బిల్లు అంటాడు ఆయన ఆగు జగన్ గారు అలా అంత కఠినమైన పదజాలం వాడుతూ ఉత్తరం రాశాడంటే నా ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ పెదవరాత్రులు వాడును తర్వాత చదువు నీకు నాకు చిన్నతనం నుంచి స్నేహం ఉన్న కారణంగా నీ మంచితనం మాట నిలకడతనం నాకు బాగా తెలుసు అలా రాశాడా శభాష్ అయినప్పటికీ ఇది పెళ్లి విషయం గనుక ఉభయలం కొంత జాగ్రత్త వహించడం మంచిది 6 నెలల దాకా మీ అబ్బాయిని చూపించడం కుదరదన్నావు గనుక లోపు కనీసం మీ వాడి ఫోటో అయినా నాకు పంపమని కోరుతున్నాను కరెక్టే వాడి కోరిక సబబే అలాగే ఫోటో పంపిద్దాం వద్దండి అబ్బాయి మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు కదా అక్టోబర్ 15 వరకు వాడు గడువు అడిగాడు
అంతవరకు ఈ సంబంధం గురించి మీరు ఆలోచించకపోవడం మంచిదని నా ఉద్దేశం. చిచి, కన్న తండ్రిని ఉండి కూడా నా కొడుకు పెళ్లి విషయంలో నాకు ఆ మాత్రం స్వతంత్రం కూడా లేకుండా వచ్చింది. ఇక్కడున్నావా నువ్వు? ఏమిట్రా హడావిడి? రేపు శాంతి తల్లి ఈ గుళ్ళో నాగపూజలు జరిపించబోతుందట. వాళ్ళ ఆయనేమో ఆ కోనేటి దగ్గర నాస్తిక సభలు నిర్వహించబోతున్నట్ట. అలాగా, థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. రేయ్, మా నాన్న ఇచ్చే బిల్లులతో నీ ఆస్తి నాస్తి కాకముందే ఆస్తికురాలైన నీ అత్తని, నాకుడైన నీ మామని మెప్పించి నీ ప్రియురాలు కోట్ల పాగా వేయాలరా నువ్వు. అలాగేరా, వెంటనే మన ఫ్రెండ్స్ అందరిని రప్పించేస్తాను. ఇక చూసుకో, రేపు రెచ్చిపోతా. ఫ్రెండ్స్, ఇక మనం నాస్తిక సభ ప్రారంభిద్దాం. అలాగేనయ్యా, ముందు గుళ్ళోకి వెళ్ళి దేవుడికి కొబ్బరికాయ కొట్టి అలాగే ప్రారంభిద్దాం. ఛే, నాస్తిక సభ మొదలు పెట్టడానికి గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టొస్తావా? అంటే దేవుడు ఉన్నాడని నీ ఉద్దేశమా?